हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम फंक्षन्स लो चेसे वेज पुलाव चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई पुलावनी मनम इंट्लोने चाला ईजीगा सिंपल्गा प्रिपेर चेसुकोवच्चु, टेस्ट कूडा चाला बागुंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदां। ముందుగా వెజ్ పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవాలి। మీరు నార్మల్ రైస్ తో కూడా ఈ పులావ్ని చేసుకోవచ్చు। ఇప్పుడు నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి। బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి। తరువాత స్టవ్ మీద pan పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, జాపత్రి 1, అనాస పువ్వు 1, 4 యాలకులు, 5 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చి మిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ 1, మీడియం సైజ్ బంగాళాదుంప 1, 5 బీన్స్ ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కూరగాయ ముక్కలను మగ్గనివ్వాలి। ఆలు క్యారెట్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। టమాటాను కూడా మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడకనివ్వాలి। టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ పులావ్ మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1/2 కట్ట పుదీనా తరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి। ఒక గ్లాస్ కు 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి। మనం రైస్ ని ఏ గ్లాస్ తో తీసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ ని తీసుకోవాలి। ఇప్పుడు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఎసరును మరగనివ్వాలి। ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం, 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి। మీ దగ్గర మామూలు బటానీ ఉంటే కనుక వాటిని ఉల్లిపాయలతో పాటే వేసి ఫ్రై చేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత రైస్ ను మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। రైస్ మనకు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అడుగు నుంచి స్లోగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు రైస్ ను ఎగరనివ్వాలి। 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడిపొడిగా ఉడికిపోయి ఉంటుంది। ఇప్పుడు ఈ రైస్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి। ఇలా లాస్ట్ లో నెయ్యి వేసుకుంటే పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది। నెయ్యి వేసుకొని మూత పెట్టిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి రైస్ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది। 5 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడిపొడిగా టేస్టీగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఆలూ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ముందుగా ఆలూ కుర్మా చేసుకోవడానికి మిక్సీ జార్ లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ మస్కమిలన్ సీడ్స్,
అర టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, మూడు లవంగాలు, మూడు యాలకులు, ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మసాలా దినుసులను ఇలా మిక్సీ జార్లో వేసుకోకపోయినా మనం పోపు వేసుకుంటాం కదా, అప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. గసగసాలు మెత్తగా నలిగిపోయేలా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత అందులో శనగ కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటాల మీద లైట్గా ఉప్పును స్ప్రింకిల్ చేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. ఉప్పు వేసుకుంటే టమాటా త్వరగా మగ్గిపోతుంది. టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మసాలాను మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాస్ నీళ్లు, 1/2 కిలో బంగాళాదుంపలను ఉడికించి ఇలా పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి అందులో 1 టీ స్పూన్ కసూరీ మేతి, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఫంక్షన్ స్టైల్లో ఆలూ కుర్మ మనకి ఈ విధంగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ వెజ్ పులావ్ ఆలూ కుర్మ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.